మెదక్ జిల్లా చేగుంట మండలంలోని చిన్న శివనూరు గ్రామంలో సిలిండర్ పేలి సజీవ దహనం అయిన విషయం తెలుసుకున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఎంపీ వెంట చేగుంట మాసులా శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, చిన్న శివనూరు సర్పంచ్ అశోక్, చేగుంట సర్పంచ్ మంచికెట్ల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కొండాలరెడ్డి, ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు, మేగల పరమేష్, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్న శివనూరు గ్రామంలో పిట్టల వాడకు సంబంధించిన మరి రాత్రి సిలిండర్ పేలి ప్రమాదవశాత్తు మరి ఒక 60 సంవత్సరాల మహిళ మరి వారితో పాటు ఒక 8 సంవత్సరాల బాలిక కూడా మరణించడం మరి ఈ ప్రాంత ప్రజల్లో పూర్తిగా మరి ఒక అయోమయం దిగ్భ్రాంతి లోనైండ్రు. మరి ఆ సిలిండర్ పేలడం అనేది చాలా బాధాకరం. మరి పిట్టల వాడ ఇది రావాల్సిన వాళ్ళకి రావాల్సిన ఏదైనా వృత్తి ఉంటే చేయడానికి మేము అన్ని విధాల ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకుంటాం. పోస్ట్ మార్టం చేపించి మరి ఆ డెడ్ బాడీని కూడా ఇక్కడ షిఫ్ట్ చేపిస్తున్నాము. మరి త్వరలోనే దాన్ని అంత్యక్రియలు అవన్నీ కూడా చేపిస్తాం. అన్ని ఏర్పాట్లు కూడా మరి ఎంఆర్ఓ గారు పోలీస్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు. వారికి ఖర్చుల నిమిత్తం నేను కూడా కొద్దిగా ఆర్థిక సాయం చేసినాను. మరి తదుపరి వాళ్ళకి ఏమైనా రావాల్సినవి ఉంటే కూడా ఇప్పిస్తాను.